కొన్ని లక్షల మంది చనిపోయిన సందర్భాలు చూసాం. అది కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ వేదలు మాట్లాడతాను. ఇంకా బాగుపడి ఉంటే నాకు తెలిసిన లెక్క ప్రకారంగా ఇలా రాష్ట్రంలో లక్ష పైనే 150,000 పైనే మరణాలు ఉంటే వ్యాపారాలు లేవు, పనులు లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. ఇటువంటి టైంలో ప్రజలను ఎలా అది ఆయన చెయ్యట్లేదు. స్పందన లేదు, ఎవరు పట్టించుకునే నాదనే లేదు. మన ఆర్థిక వ్యవస్థకి వెళ్ళాం, ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర వ్యవస్థకి ఇచ్చాం, పట్టించుకునే నాదులు లేవు. పరవస్కి వెళ్ళాం, జిల్లా కట్టడానికి వెళ్ళాం, అక్కడ చేస్తాం తప్పించి ప్రజలు పట్టించుకునే దారి ఎక్కడ మనం చూస్తాం చూడలేదు. అంతేకాదు అందుకే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్య తీసుకురావాలని ప్రజలు ఆదుకోవారైతే ఉన్నారో వారి పని ప్రభుత్వం హత్యలు. ప్రభుత్వం వచ్చింది కాబట్టి చనిపోయిన వాళ్ళందరి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చిన పరిస్థితులు కూడా ఇచ్చి తీరాలని చెప్పి ఈ సందర్భంలో గుర్తించుకోవాలి. తమిళనాడు స్థాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అనాటానికి పని చేస్తున్నారు. జగన్ కుటుంబానికి ఎవరైనా కరోనా వాళ్ళు చనిపోతే దహన కార్యక్రమాలకి 15,000 రూపాయలు ఇస్తాను. కొన్ని లక్షల మంది చనిపోయిన సందర్భాలు చూసాం. అది కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ వేదలు మాట్లాడతాను. ఇంకా బాగుపడి ఉంటే నాకు తెలిసిన లెక్క ప్రకారంగా ఇలా రాష్ట్రంలో 150,000 పైనే మరణాలు ఉంటే వ్యాపారాలు లేవు, పనులు లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. ఇటువంటి టైంలో ప్రజలను ఎలా అది ఆయన చెయ్యట్లేదు. స్పందన లేదు, ఎవరు పట్టించుకునే నాదనే లేదు. మన ఆర్థిక వ్యవస్థకి వెళ్ళాం, ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర వ్యవస్థకి ఇచ్చాం, పట్టించుకునే నాదులు లేవు. పరవస్కి వెళ్ళాం, జిల్లా కట్టడానికి వెళ్ళాం, అక్కడ చేస్తాం తప్పించి ప్రజలు పట్టించుకునే దారి ఎక్కడ మనం చూస్తాం చూడలేదు. అంతేకాదు అందుకే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్య తీసుకురావాలని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి పని ప్రభుత్వం హత్యలు. ప్రభుత్వం వచ్చింది కాబట్టి చనిపోయిన వాళ్ళందరి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చిన పరిస్థితులు కూడా ఇచ్చి తీరాలని చెప్పి ఈ సందర్భంలో గుర్తించుకోవాలి. తమిళనాడు స్థాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అనాటానికి పని చేస్తున్నారు. జగన్ కుటుంబానికి ఎవరైనా కరోనా వాళ్ళు చనిపోతే దహన కార్యక్రమాలకి 15,000 రూపాయలు ఇస్తాను. గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా